నమస్తే, జై శ్రీ రామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 31 మే 2023 బుధవారం. ఈరోజు వీడియో ఇస్తున్నా నేను ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నా. మన పంజాబ్ భాగ్ నుండి ఒకటి W11 తీసుకున్నాం, ఆ వెహికల్ దగ్గరికి వెళ్తున్నా. అయితే కాశీ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వచ్చేసిన నేను ఇక్కడికి వచ్చిన వచ్చే వేలో మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డీలర్లకు కాల్ చేసి ఏమైనా వెహికల్స్ ఉన్నాయని కనుక్కుంటే మనకు ఒక 2-3 బండ్లే లిస్ట్ చెప్పారు. మీకు ఎవరికన్నా ఆ వెహికల్స్ అవసరం పడితే అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయరు. సూపర్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని కూడా షోరూమ్ ట్రాక్లే, జెన్యున్ వెహికల్స్. మీకు డీటెయిల్స్ చెప్తా, అందులో మీకు ఏది నచ్చినా నాకు కాల్ చేయండి. ఒకటి మారుతి ఎస్ క్రాస్, వైట్ కలర్ ఉంది, 2018 మోడల్, సింగిల్ ఓనర్, 75,000 తిరిగింది. జేటా వేరియంట్, డీజిల్ బండి, ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 7,75,000 వస్తుంది. చెప్పుడు మాత్రం 8,00,000 పైన చెప్తుండు, ఫైనల్ రేట్ 7,75,000 ఇస్తాడు. మీకు ఎవరికన్నా ఆ బండి కావాలంటే కాల్ చేయండి సార్, ఆ బండి మీకు నేను కస్టమర్ల బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా, వాళ్ళకే మీరు అమౌంట్ ఆర్టీజీఎస్ చేయరు, నేను బై రోడ్ బండి తీసుకొని వస్తా. అట్లనే ఇంకోటి క్రేటా 1.6 SX ఆప్షనల్ ఉంది, పైన రూప్ వచ్చేసి డ్యూయల్ టోన్ బ్లాక్ వస్తుంది, కింద వైట్ ఉంటుంది. 2017 మోడల్ అది, అది కూడా 9,25,000 చెప్తుండు, 9,00,000 ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి 2017 బెలోనో ఉంది, గ్రే కలరు, అది కూడా 70,000 చిల్లర తిరిగింది, అది 6,50,000 చెప్తుండు, మాట్లాడుకోవచ్చు. ఈ 3 వెహికల్స్ అయితే షోరూమ్ ట్రాక్ ఉన్నాయి, నేను 3 కూడా షోరూమ్ ట్రాక్లు చెక్ చేయించిన ఒరిజినల్ జెన్యున్ బండ్లు. ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా అవసరం ఉంటే గిట్ట మీరు అడుగుతారనే ఉద్దేశంలో ఈ వీడియో ఇస్తున్నా. అట్లనే నేను ఏదైతే కాశీ రావడానికి ముందు చెన్నైలో ఎయిర్పోర్ట్లో వీడియో చేసినో, ఆ వీడియోకు నాకు ఒక 4-5 మన సబ్స్క్రైబర్స్ స్పందించి నాకు హెల్ప్ చేసారు. ఒకసారి అమెరికా నుంచి అక్కడ కాశీలో వాళ్ళకి తెలిసిన ఒక మిత్రుని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు. కానీ అంతకుముందే మన బీజేపీ కేంద్ర మంత్రి వర్యులైన కిషన్ రెడ్డి సార్ వాళ్ళ బంధువులు, ఆ సార్కు చాలా పర్సనల్ వ్యక్తి, ఆ సార్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను అతని ద్వారా అతన్ని కలిసి నాకు ఎయిర్పోర్ట్కు వెహికల్ కూడా పంపించిండు, నన్ను రిసీవ్ చేసుకున్నాడు. నాకు కాశీలో అంటే నేను 10 బ్యాక్కు ఇప్పటికీ కాశీ చాలా డిఫరెన్స్ మారిపోయింది. నేను కాశీ వెళ్ళినందుకు నాకు అతడు దగ్గరుండి వాటికి సంబంధించిన కాశీ యాత్ర, ఏదైతే మనం కాశీ పోతే యాత్ర చేస్తామో యాత్ర అన్ని పర్ఫెక్ట్గా అన్ని చూపెట్టిండు. చూపెట్టిన తర్వాత మేము కాశీ యాత్ర ముగించుకొని కాశీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో ఢిల్లీ వచ్చినాం. ఇక్కడ ఈరోజు నైట్ ఇక్కడనే ఉంటా, రేపు మార్నింగ్ ఇక్కడికి వెళ్ళి W11 తీసుకొని బయలుదేరుతా. ఎవరన్నా ఈలోపు నేను ఇప్పుడు ఇక్కడ 2-3 వీడియోలు కూడా చేస్తాను, మీకు అందులో ఏదైనా వెహికల్ నచ్చినా కాల్ చేయండి. మీరు వాళ్ళకి అమౌంట్ పంపివ్వండి, నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా, నేను కమిషన్ తీసుకుంటా. ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి డీజిల్ టోల్గేట్ పైసలు తీసుకుంటా. అయితే ఎవరన్నా కస్టమర్ గిట్ట మనకు వెహికల్ గిట్ట ఎవరైనా అమౌంట్ కొడితే మాత్రం వెహికల్ రావడానికి ఒక 2 లేట్ అవుతుంది, ఎందుకంటే నేను డైరెక్ట్ రాను, వయా ఉజ్జయిన్ పోదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి నాకు 100,000 వేరే రూట్లో వస్తే నాకు ఉజ్జయిన్ భోపాల్ తగ్గుద్ది, భోపాల్ ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ చూసుకొని డైరెక్ట్ జగిత్యాల వచ్చేస్తా, షార్ట్ కట్ అది అంతా. ఇంతకుముందు మనం ట్రావెల్స్ ఫీల్డ్ ఉన్నప్పుడు అవన్నీ తిరిగిన రోడ్లే, ఈసారి ఫ్యామిలీతో వచ్చినాం. అయితే నాకు ఎవరైతే మొన్న నేను చేసిన వీడియోకు స్పందించి చాలామంది కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చింది సార్, మీరు అందరికీ శిరస్సు వచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ధన్యవాదాలు సార్. మీరు నన్ను గుర్తించి నాకు మీరు ఎక్కడో మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా నా కోసం ఒక 5 టైం కేటాయించి నాకు మీ ద్వారా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. దానివల్ల నాకు కూడా కాశీలో కొన్ని పనులు అయినాయి. మనకు చాలామంది టెంపుల్లో కూడా సబ్స్క్రైబర్స్ కలిసిరు, ఎయిర్పోర్ట్లో కూడా సబ్స్క్రైబర్స్ కలిసిరు. అట్లనే మంచి దర్శనం అయింది, భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి దయ వల్ల క్షేమంగా ఢిల్లీ దాకా రాగలిగిన. ఇక్కడికి వెళ్ళి రేపు మధ్యాహ్నం రిటర్న్ అవుతా. ఎవరన్నా మీకు ఏదన్నా వెహికల్, ఇప్పుడు నేను చెప్పిన వెహికల్లో ఏది నచ్చినా నాకు కాల్ చేయరు సార్, నేను దాని డీటెయిల్స్ మీకు చెప్తా. ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తా. ఓకే అయితే మీరు వాళ్ళకే అమౌంట్ ఆర్టీజీఎస్ చేయరు, 50,000 తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. మీరు నా దగ్గరికి బండి ఎప్పుడైతే తీసుకోవడానికి వస్తారో అప్పుడు నాకు మిగతా బ్యాలెన్స్ ఇచ్చి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిచయాల బట్టి నేను డబ్బు లేకుండా నేడికెళ్ళి బండి తీయగలుగుతా, ఎంత అంతమంది నాకు తెలుసు కాబట్టి. 100,000 తక్కువనే అన్న బండి ఇస్తారు, ఎన్ఓసి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మీకు వాళ్ళకన్నా ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ 3 రెడీ ఉన్నాయి, మీకు నచ్చితే గిట్ట నాకు కాల్ చేయరు. అట్లనే ఒకటి బ్రీజా ZA ప్లస్ మెరూన్ కలర్ ఉంది, ఏదో సార్ కోసం 2018 మోడల్, ఇది మా ఫ్రెండ్దే, ఇది కూడా అమ్మేదే. ఇది రీడింగ్ వచ్చేసి 74,299 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్కే 840
2018 మోడల్ జెడ్ఏ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ డ్యూయల్ టోన్ 840,000 చెప్తుండు మాట్లాడుకోవచ్చు సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ ఉంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప ఏ పీస్ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చేంజ్ ఉన్నాయి నేను అదే కార్ల ప్రయాణం చేస్తున్నా ఇది బండికి సంబంధించిన రీడింగ్ దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటది పుష్ బటన్ స్టార్ట్ అవుతది पावर स्टीयरिंग पावर विंडोस उंटाई वॉइस कमांडिंग उंटदी नेविगेशन ब्लूटूथ कनेक्शन म्यूजिक सिस्टम स्टीयरिंग कंट्रोलर्स अवन्नी उंटाई इप्पुडु मनम मोती नगर रूट लो उन्नाम पंजाबी भाग नुंडी मीकिट ई बंडी नच्चिना कूडा काल चेयिर सर ओकवेळ इदि कूडा उंदी इंकोटी ब्रीजा 2016 मैन्युफैक्चरिंग 17 रजिस्ट्रेशन ग्रे कलर ZDI उंदी अदि मीकु वच्चेसि इक्कड 680,000 कि वस्तदि ओकवेळ अदि कावालन्ना कूडा एप्पुडु अदि फाइनल रेट ओके सर मल्लोकसारी अंदरिकी जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद थैंक यू